ब्रह्मांडमैनटुवंटी महानगरानिकि नाजेबलिक विभजन जरिगिंदि आ फलितालु अक्कड प्रजलु अनुभविस्तुन्नारु कानी 5 संवत्सराल कलल कन्न मंडी राष्ट्राने ओक अग्र राष्ट्रं तयारु चेयालनि భారతదేశంలోనే 2029కి నెంబర్ వన్ రాష్ట్రం అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఒక ప్రణాళిక తయారు చేశారు. దారిలో వస్తా ఉంటే చూస్తే ఎట్లా ఓట్లేశారో నాకు అర్థం కాలేక దారంతా వస్తూ చూస్తున్నాను. ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్డే తమిళంలో వీధి దీపాలన్నీ ఎల్లిడి బల్బులు వేశాం వేశావా లేదా? ఇంటింటికి మరుగుదొడ్డి కట్టించావా లేదా? వంట గ్యాస్ ఇచ్చావా లేదా? అంగన్వాడీ బిల్డింగ్లు స్కూల్ బిల్డింగ్లు అన్ని కట్టి ఇప్పుడు వచ్చాడు ఈయన. ఒకేసారి అన్నాడు పాపం అన్నాడు చెప్పాడు ఇంటింటికి వచ్చాడు ద్వారద్వారంతా పోయాడు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు 2 సంవత్సరాలుగా. నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఇప్పుడు ఓటుకు వచ్చాడు ఎందుకు ఓటేయాలి? నేను అడుగుతున్నా ఇవాళ ఓటు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు అడుగుతున్నా ఏమి చేశారు ఈ రాష్ట్రానికి? 2 సంవత్సరాలు మీ బాధలు తీర్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి ఇబ్బందులన్నా తొలగిపోయాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వెనకాలను చెప్పండి చాలా దూరంలో తెలియ ఎవరి కష్టాలు పెరిగాయి తప్ప మీ ఆదాయం తగ్గింది మీ ఖర్చులు పెరిగాయి పెరిగా లేదా? నేను అందుకనే ఈ ఎన్నికల్లో ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు చెప్పడానికే వచ్చా. మిమ్మల్ని చైతన్య వంతులు చేయడానికి వచ్చారు. 3 సంవత్సరాలుంది తనబాకర్ గెలిపిస్తే ఇమ్మీడియట్ గా మనకు ప్రభుత్వం రాదు. ఇక్కడ 3 ఎంపీలున్నా 4 ఎంపీ అవుతారు. కానీ 22 మంది ఎంపీలు గెలిపించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 20 గెలిపించండి కేంద్రం మెడల వస్తా ప్రత్యేక హోదా చేస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నన్ను చెప్పాడు ముఖ్యమంత్రికి పని లేదు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు ప్రత్యేక హోదా వస్తే అన్ని ఇక్కడికే వస్తాయని చెప్పాడు. నమ్మించాడా లేదా యువతను అడుగుతున్నా. యువత 2 ఏళ్లలో ఒక ఉద్యోగం మీకు వచ్చిందా తమ్ముళ్ళు? ప్రత్యేక హోదా ఊసిందారా తమ్ముళ్ళు? నిన్న పాండిచ్చేరిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పితే ఎంపీబి పాండిచ్చేరి ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేసి మనం అడిగింది ఇంతవరకు దాని మీద వివరణ ఇవ్వలేకపోయారంటే ఏం చెప్పాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎదురుదాడి చేస్తారు మన మీద బీజేపీతో కలిసామని. నేను అడుగుతున్నా కలిసింది మీరు నేను సవాలు విసిస్తున్నా. 2 ఏళ్ళయింది ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు? తిరుపతిలో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నానని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ప్రత్యేక హోదా లేకపోతే నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? ప్రజల్ని మోసం చేయడం న్యాయమా?